హైవ్యూస్. ఆ మధ్య రోజా ఈ మెగా బ్రదర్స్ అసలు ఎవరికి సాయం చేయరు, పిల్లికి బిచ్చం పెట్టరు, అందుకే వాళ్ళ ఏరియాలో కూడా గెలవలేదు రకరకాలుగా మాట్లాడారు. గెటప్ సీన్ ఇంకా వేసుకున్నాడు రకంగా. ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ పార్టీ వాళ్ళు మెప్పు పొందాలని చెప్పేసి ఇలా ఇటువంటి కూతలకు వస్తారా? చిరంజీవి సాయం చేయడా, పవన్ కళ్యాణ్ సాయం చేయడా, ఏం మాట్లాడుతున్నారు మీరు? చిరంజీవి గారికి మీరు సాయం పొందలా? పవన్ కళ్యాణ్ వచ్చేసి ఓపెన్గానే ఎంతమందికి సాయం చేస్తూ ఉన్నది జనాలు చూడలా? చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఇది వ్యాపారమా? సాయం కాదు, బ్లడ్ డోనర్ అంటారు, రక్తదానం కానీ నేత్రదానం కానీ ఏంటవి? కరోనా సమయంలో ఎంతమందికి సాయం చేశారు? ఇంకా ఓ రేంజ్లో అనమాట. ఆ తర్వాత ఇవేం చేసింది, నెమ్మదిగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం మొదటి. పవన్ కళ్యాణ్ గురించి మరలా గట్టిగా మాట్లాడేసరికి నాకు అంటాను, ఇక జనాలకు అర్థమైపోయింది, ఛే మాట్లాడతాం అనవసరం హే మనం ఏం గురించి అని సైలెంట్ అయిపోయారు. ఈరోజు మరలా చిరంజీవి గొప్పతనం చాటి ఇంకొక విషయం. ప్రభు సీనియర్ సినీ జర్నలిస్ట్, ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి మీద బుక్ డిగ్రీ రాసినట్టు ఉన్నారు. సో చిరంజీవి గారు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఈయనకి కొంచెం హెల్త్ కొంచెం అన్ఈజీగా ఉంటే ఒక ఆసుపత్రికి వెళ్ళారు, చెకప్ చేశారు, 80% బ్లాక్స్ ఉన్నాయా అని అన్నారు. ఇదేంటి ఇలా అంటున్నారు ఒకేసారి అని చిరంజీవి గారిని అడిగి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం, ఏ ఆసుపత్రికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి విషయం ఏదని చెప్పారట. సరే నేను పలానా చోటకి చెప్తున్నాను ఆడికి వెళ్ళని చెప్పేసి అన్నాడు. ఇంక అంతే, ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏకంగా ట్రీట్మెంట్ చేసేసారు. మామూలుగా అయితే ఓపెనియన్ సర్జరీ ఉన్న సమయం అవసరం పడేది, బట్ వారు ఇంకా లేటెస్ట్ మరి ఏమన్నా మెడికల్ ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు తెలియదు, కానీ మొత్తానికి స్టంట్స్ ద్వారానే ఆయనకున్న ప్రాబ్లం క్లియర్ చేసి వన్ డేలో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఆసుపత్రి ఉన్నప్పుడు మురళీమోహన్ శ్రీకాంత్ ఉత్తేజ్ వీళ్ళు కలిసారు, మాట్లాడారు, వచ్చారు, పరామర్శించారు. ఇంటికి వచ్చాక విషయం జర్నలిస్టులు వాళ్ళకి తెలిసింది, పరామర్శించారు అంతే. ఇక ఇప్పుడు చెప్తున్నాడు అతను, కొంచెం రికవర్ అయ్యారు కదా, ఇంకొక 1 వీక్ ఏమో రెస్ట్ ఉంటుంది, స్టంట్సే కాబట్టి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, చిరంజీవి గారికి ఎలా కృతజ్ఞత చెప్పాలి, ఏ పదాలతో చెప్పాలి, వెతుకుతూ ఉన్నప్పుడు థ్యాంక్స్ అన్న పదం తప్ప నాకు ఇంకేం కనిపించలే, కానీ అది సరిపోదు. నా కుటుంబాన్ని నన్ను కాపాడిన దేవుడు, నేనేదో సెకండ్ ఒపీనియన్ వేరే ఆసుపత్రి కంటే వెళ్ళాలా చూపించాలన్నట్టు నేను అడిగితే, ఏకంగా అతను నా ట్రీట్మెంటే చేసిన దేవుడయ్యా చిరంజీవి, ఇటువంటి గొప్ప నేను చూడలేదు, ఇటువంటి చాలా అరుదయ్యా అని చెప్పేసి ఇతను అంటూ ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా, ఇటువంటి చిరంజీవినా, ఎవరికి సాయం చేయడని చెప్పేసి రోజు అన్నది, ఇటువంటి చిరంజీవి గురించా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ కూడా ఇంతే కదా సాయాలు చేసేది, అసలు ఎవరు తెలియనివాడు ఆ రకంగా సాయం చేశాడు ఆ మనిషి. నాకెందుకు మెగా ఫ్యామిలీలో చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం అంటే ఇదిగో ఎందుకే అండి, వాళ్ళు తన కులమా తన పార్టీయా తనకు తెలిసిన వాళ్ళ ఇలా కాదు. అవతల మనిషికి మన అవసరం ఉంది అంటే సాయం చేస్తారు, తెలిసినవాడు కష్టాల్లో ఉన్నారంటే అతను అడగకుండా ఆదుకుంటారు. ఓకే ఇండస్ట్రీలో అన్నాక హీరోలకి ఉండే రిమైనింగ్ జలస ఇంకేముంటాయి మనకు తెలియదు, కళ్ళ ముందు కనిపించే విషయాలు కన్నా మనం ప్రస్తావించాల్సి వస్తాయి. పవన్ కళ్యాణ్ టాపిక్ అంటే సాయం చేసే విషయం. అఫీషియల్గా ఒక ట్రస్ట్ పెట్టి సేవ చేస్తూ చిరంజీవి గారు శిఖరానికి ఎక్కున్నారు ఆయన, అందుకే రీసెంట్గా పద్మభూషణ్ కూడా వచ్చింది. ఇటువంటి అన్నదమ్ముల గురించి ఆమె రోజా మాట్లాడింది. ఇప్పుడు కానీ మీకు అర్థమైందా, ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు ఒక స్క్రిప్ట్ వచ్చింది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా చెప్పిన మాట ఇదే, వాళ్ళకు స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్లోనే చూసుకోవాలి, ఇక ఏది ఉంటే చెప్పాను అంతే. అందులో ఏది రాసి ఉంటుంది, అవి బూతులు కావచ్చు, సూర్యుడు పడమరణ ఉదయిస్తాడని ఉన్నా కానీ, భూమి దీర్ఘ చతురస్రాకారంలో ఉందని కానీ, ఇలా వాళ్ళు ఏది చెప్తే అది చెప్పాలి, ఇంక అంతే. చెప్పకపోతే పార్టీలో ఉండటానికి అవి అర్హత ఉండదు. అందులో బూతులు ఇంకా నువ్వు ఎమోషన్గా చెప్పావంటే నీ తర్వాత ఏదో ప్రమోషన్ ఉండేది. నేను చెప్తున్నా కదా, రేపు నగరంలో ఓడిపోయిన తర్వాత రోజా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో చూడండి. ఖచ్చితంగా ఆమె కన్ఫరెన్స్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, ఆయన ఏం తప్పు చేశాను ఎందుకు చేయాల్సి వచ్చింది మొత్తం చెప్పింది చూడండి.